వరమిచ్చిన పూజారి కనికరించలేదు అన్నట్టుగా మారింది మిరుదొడ్డి మండలంలోని విద్యుత్ శాఖ అధికారుల పనితీరు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్ వ్యవస్థ పటిష్టానికి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. సరిపడ విద్యుత్ స్తంభాలు పరికరాలను అందుబాటులో ఉంచినప్పటికీ కొంతమంది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతుంది. మిరుదొడ్డి మండలంలోని లింగుపల్లిలోని బాలనర్స్ అనే రైతు తన పొలంలో వేలాడుతున్న విద్యుత్ వైర్ కోసం విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ రైతు విద్యుత్ వైర్లకు సపోర్టుగా ఓ కర్రను పొలంలో ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో పొలంలో పనులు చేసుకుంటున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మండలంలోని లింగుపల్లి గ్రామం రోడ్డు పక్కన విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని రైతులు విద్యుత్ ఉన్నతాధికారులకు పలుమార్లు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. గ్రామంలో గల ఈ కరెంటు వైర్ సంబంధించి మొత్తం వైర్లన్నీ కిందికి వేలాడుతున్నాయి. ఈ గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. ఎన్నిసార్లు కూడా అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. నేను ఒక సర్పంచ్గా ఉన్నా కానీ నేను ఫోన్ చేసిన ఏడీ గారికి చేసిన డి గారికి చేసిన ఏ గారికి చేసిన ఎవరికి చేసినా కూడా ఇంతవరకు స్పందించట్లేదు. మా పొలం పక్కనే మా పొలంలో ఉన్న వైరు మేము ట్రాక్టర్ తీసుకొని పోయి దున్నుకోవడానికి కూడా పోతే కూడా దానికి వైర్లు తాకుతూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా 2 సార్లు అర్త్ పాస్ అయింది. అర్త్ పాస్ అయినప్పుడు దానికోసం అని చెప్పేసి ఒక కట్టె పెట్టుకొని కిందికెళ్ళి ఒక కట్టె వాతుకొని కట్టె పెట్టించుకున్నాం. ఏడీ గారికి నేను పిలిపించిన ఏడీ గారిని నేను పిలిపించి కూడా చెప్పినా నేను ఏడీ గారు ఇది పరిస్థితి ఇట్లా ఉన్నా సార్ అని చెప్పేసి కూడా సార్ చేద్దామని చెప్పేసి విని వినపడినట్టు వెళ్ళిపోయినాడు ఏడీ గారు. ఈ ఖచ్చితంగా వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఈ వైర్లు మొత్తం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి మీరు పక్కన చూడవచ్చు చెట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆధార కార్యక్రమంలో చెట్లు పెట్టినాం మేము. ఈ చెట్లు పెడితే ఈ చెట్ల కింద ఈ చెట్లు అనేసి వైర్లు కాంతున్నాయి ఇక్కడ. ఆ వైర్ దీపమని కూడా మేము ఇంతకుముందు చెప్పినాం. ఇంత ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టేసి రోడ్ నెంబర్ చెట్లు పెట్టిస్తే ఆ చెట్లను కూడా వైర్లు కాంతున్నాయని చెప్పేసి కొట్టేయడము లేకపోతే వైర్లు తాగి చెట్లు కాలిపోతున్నాయి. కాలిపోవడం వల్ల ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. ఆ ట్రాన్స్ఫారాలు కాలిపోతే మన రైతులకు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే అధికారులు వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ లైన్ పక్క జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్డు వస్తుంది కదా, ఈ రోడ్డు వెంబడి వైర్లు ఉన్నాయి. ఏ ఒక వెహికల్ పక్కన ఆగాలంటే పక్కన వెళ్ళాలంటే అర్త ఖచ్చితంగా ఎర్త్ వస్తుంది. ఈ 11 కేవీ ఇది ఈ పెద్ద లైన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దీపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులకు.